బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ అదేనండి మీ కాకినాడ రుచులు ఏంటి ఈరోజు చెప్తుంది అని ఆలోచిస్తున్నారా ఈ రోజండి మనం సొరకాయ పాయసం చెప్పుకుంటున్నామండి కడ్డుకి కీర్ కూడా అని అంటారు దీన్ని మనం మాత్రం సొరకాయ పాయసం అనే అంటాం సొరకాయకి ఆనపకాయకి డిఫరెన్స్ తెలీదు అనుకుంటున్నారా మీరు ఆనపకాయ ఏమో కొంచెం పొట్టిగా ఉంటుందండి సొరకాయ ఏమో కొంచెం కాంప్లైంట్ తాగినట్టు పొడుగ్గా ఉంటుందండి సొరకాయ పాయసం ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అలా పాయసం తింటూ అక్కడక్కడ సొరకాయ మొక్కలు తగులుతూ అలాగ బాదం పప్పు జీడిపప్పు అవన్నీ తగులుతూ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం పదండి వీడియోదాం ఇదిగోండి ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా లైక్ క్లిక్ చేసారనుకోండి అది బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది అప్పుడు మీరు లైక్ చేసినట్టు అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి రెడ్ కలర్ లోది ఆ నొక్కారు నొక్కారనుకోండి వైట్ కలర్ లోకి మారిపోతుంది అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదండి అది ఒక్కసారి నొక్కండి నొక్కితే బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్ని దూసుకుంటా మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో ఎండింగ్ లోనండి నేను కావాల్సిన పదార్థాలు ఎంతెంత తీసుకోవాలి ఏంటి అనేది క్వాంటిటీతో సహా రాశానండి మీరు దాంట్లో చూసి ఒకసారి నోట్ చేసుకోండి ముందుగా మనం సొరకాయ పాయసం చేసుకోవాలి అంటే సొరకాయ ముక్కలు కావాలి కదండి వాటిని ఇలా సన్నగా తరుక్కోవాలండి ఇలా సన్నగా తరుగాం అనుకోండి అలా మధ్య మధ్యలో సొరకాయ ముక్కలు తగులుతూ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు పాయసం చాలా బాగుంటుందండి సొరకాయ నేను ముక్కలు వంద గ్రాముల ముక్కలు తీసుకున్నానండి సన్నగా తరిగినవి ఇప్పుడండి స్టవ్ ఆన్ చేసుకునండి ఒక ప్యాన్ పెట్టుకునండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత ఇలా అవిన తర్వాత సొరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు నేతిలో వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి చూసారా అండి ఇలా వేగిన తర్వాత సొరకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడండి సొరకాయ ముక్కలు వేపిన లోనే నెయ్యి ఉంటుంది కదండి ఆ నేతిలోని జీడిపప్పు వేపేసుకుందామే ఆ జీడిపప్పుని ఫ్రై చేసండి ఇలా షేడ్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి జీడిపప్పు పక్కన పెట్టేసుకున్నాక అదే ప్యాన్లోనండి సన్నగా తరుక్కునండి బాదం ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన తర్వాత నేతిలో వేసి అదే ప్యాన్లోని వేపుకోవాలండి వేపుకుని బాదం కూడా వేగిన తర్వాత ఇలాగా మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి బాదం కూడా ఇప్పుడండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకునండి దానిలోనండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు వేసుకోవాలండి ఇలా పాలు వేసుకునండి అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి పాలు మరిగేలోపు మనం సగ్గుబియ్యం నానబెట్టేసుకుందామండి దీనిలోనండి సొరకాయ పాయసంలోని మనం సగ్గుబియ్యం కూడా వేస్తాం కదండీ సగ్గుబియ్యం అక్కడక్కడ తగులుతూ ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు అలా సగ్గుబియ్యం మనం యాభై గ్రాములు నానబెట్టుకోవాలండి అండి నానిన తర్వాత సగ్గుబియ్యం పాలల్లో వేసుకుందామే పాలు కొంచెం బుడగలు వస్తున్నాయి అనేసరికి మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలండి ముందు నానబెట్టుకున్నాం కదండీ ఆ సగ్గుబియ్యం తీసుకుని యాడ్ చేసుకోవాలండి పాలల్లోని అలా వేసుకుందామండి సగ్గుబియ్యం చూడండి నాని కదా సగ్గు బియ్యం చిన్న సగ్గు బియ్యం తీసుకుంటే మనకి పాలు మరిదలోపు నానిపోతాయండి పెద్ద సగ్గు బియ్యం అయితే మనం రెండు గంటలు నానబెట్టుకోవాలి ముందే అది కూడా చూసుకోవాలండి ఇలా సగ్గు బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత అండి అలా పాలను కలుపుతూ ఉండాలండి ఎందుకు అనుకుంటున్నారా సగ్గు బియ్యం త్వరగా అడుగంటుకుపోతుంది కదండి గిన్నెకి అందుకు అలా పాలు కలుపుతూ ఉండాలండి బియ్యం కొంచెం ఉడికినాయి అనే సరికండి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నేతిలోని సొరకాయ ముక్కల్ని ఆ ముక్కలు యాడ్ చేసుకోవాలండి పాలల్లోని సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుని కొంచెం సేపు అలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అండి ఇప్పుడండి సొరకాయ పాయసానికి పంచదార యాడ్ చేసుకోవాలండి మనం త్రీ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాం కదండి దానికి పంచదార అరవై గ్రాములు పడుతుందండి అరవై గ్రాముల పంచదార అలా పాలల్లో వేసుకునండి పంచదార కరిగే వరకు అలాగ తిప్పుకుంటూ ఉండాలండి చూసారండి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి పంచదార కదండి త్వరగానే కరిగిపోతుంది అలా తిప్పుకుంటూ ఉండాలండి అది కాకుండా సగ్గుబియ్యం వేసాం కదండి అడుగుంటూ పోతుంది త్వరగాని అందుకు అలా తిప్పుతూ ఉండాలండి అలా తిప్పుకున్న తర్వాత అండి పంచదార కరిగిన తర్వాత దానిలోనండి మనం యాలికల పొడి వేసుకోవాలండి యాలిక పొడి అండి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి మీరు ఎక్కువ ఇంకా యాలిక పొడి ఫ్లేవర్ ఇష్టము అనుకుంటే మీరు వన్ టీ స్పూన్ వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి యాలిక పొడి వేసుకున్నాక ఒకసారి పాయసాన్ని మళ్ళీ కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత అండి దానిలోని మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని అలా పాయసాన్ని అలా రెండు సార్లు అలా కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకున్నాం అనుకోండి మనం బియ్యం అడుగంటకుండా ఉంటుందండి ఇప్పుడండి మనం పాలపొడి యాడ్ చేసుకోవాలండి పాయసంలోని పది గ్రాముల పాలపొడి సరిపోతుందండి పది గ్రాముల పాలు ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ముద్దలు లేకుండా కలుపుకుని అప్పుడు వేసుకోండి పాయసంలోని నేనేమో డైరెక్ట్గా వేసేసానండి మీరు అలా వేసుకోండి ఇంకా మీరు కలపవలసిన అవసరం లేదండి పాలు పొడి డైరెక్ట్గా వేసేసారనుకోండి కొంచెం సేపు కలుపుకోవాలండి అలాగా లేకపోతే ముద్దలు కట్టేస్తుంది పాల పొడి తర్వాత అండి పాలు పొడి వేసి కలిపిన తర్వాత అండి దానిలోని కొంచెం కుంకుంపు వేసుకోవాలండి అదేనండి సాఫ్రాన్ అది కొంచెం వాటర్లో కలపండి వేసుకోవాలండి రెండు రేఖలు చాలండి ఆ రెండు రేఖలని అలా వాటర్లో కలపండి అప్పుడు మనం పాయసంలో వేసుకోవాలండి దీనివల్ల కలర్ అలాగే టేస్ట్ కూడా అదిరిపోద్దండి పాయసాన్ని తర్వాత అండి మనం కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి దీని వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసం కస్టర్డ్ పౌడర్ కొంచెం వాటర్లో వేసుకునండి ఒక పది గ్రాములు మనం బాగా కలుపుకునండి ముద్దలు లేకుండా కస్టర్డ్ పౌడర్ కూడా అప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవాలండి పాయసంలోని కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి అలాగ కొంచెం సేపు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అండి దానిలోని పచ్చికోవా యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చికోవా వల్ల మొత్తం టేస్టే మారిపోతుందండి ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు పాయసం పచ్చికోవా యాడ్ చేస్తేనే అదిరిపోద్దండి పాయసం మీకు పచ్చికోవా అందుబాటులో లేదనుకోండి మీకు మామూలుగా తయారు చేసిన కోవా కూడా పంచదార వేసి తయారు చేస్తారు కదండి ఆ కోవ కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు పంచదార కొంచెం తగ్గించుకోవాలి క్వాంటిటీ కోవా వేసుకున్న తర్వాత అండి మనం అలా కొంచెం సేపు కలుపుకోవాలండి పచ్చికోవా త్వరగానే కరిగిపోతుందండి సేపు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన సొరకాయ పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోనండి మనం ముందుగా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ జీడిపప్పు బాదం పప్పు పిస్తా అవి మనం వేసుకోవాలండి ఇప్పుడు గార్నిష్ కింద వేసుకోవచ్చు ఇలా పాయసం అవగానే కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు చూసారండి చాలా బాగుంటుందండి సొరకాయ పాయసం అలాగ చూసుకుంటేనే తినే బుద్ధి వస్తుంది కదండి చాలా బాగుందండి టేస్ట్ కూడా అలా మధ్య మధ్యలో పచ్చుకోవా తగులుతూ అలా జీడిపప్పు బాదం పప్పు పిస్తా తగులుతూ అక్కడక్కడ నేతిలో వేపిన సొరకాయ ముక్కలు తగులుతూ సగ్బి మలా మధ్యలో పంటికి తగులుతూ ఎంత బాగుంది అనుకుంటున్నారు చాలా బాగుందండి మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన డిష్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది మీరు ఒక్కసారి వండి పెట్టండి ఇంకే పాయసం అడగరు ఈ పాయసమే అడుగుతారు సొరకాయ పాయసం మాత్రమే నాకు చేసి పెట్టి అని అడుగుతారు అంత బాగుంటుందండి అయ్యో చెప్పడం మర్చిపోయానండి డిస్క్రిప్షన్ లోని నా ఫేస్బుక్ పేజ్ లింక్ అలాగే ఇన్స్టా పేజ్ లింక్ ఇచ్చానండి తప్పకుండా ఫాలో చేయండి అలాగే నా వీడియోని లైక్ చే